హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఒక షాపింగ్ మాల్కి వచ్చాం. షాపింగ్ మాల్లో ఒక పెట్ షాప్ ఉందన్నమాట. మెయిన్గా వచ్చేసి క్యాట్స్ కోసం, మోయో మో అనే ఒక పెట్ షాప్ ఇది. సో ఇక్కడ ఏముంటుందంటే మెయిన్గా ఎక్కువగా క్యాట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఈ షాప్ ఓపెన్ చేసి 2020లో ఓపెన్ చేశారు, 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ మొత్తం క్యాట్స్ వచ్చేసి 100 ఉన్నాయి అన్నమాట ఇక్కడ మొత్తం. కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి, తెలియదు మనకు ఆ వెరైటీస్ ఏంటో. కానీ రేట్లు మట్టికి అసలు చూస్తే మీరు దడుచుకుంటారు. చూడండి, నేను చూపిస్తాను. ప్లస్ ఒకవేళ మీరు ఇక్కడ కొనవచ్చు, రేట్లు ఉన్నాయి కదా వాటికి మొత్తం మీద, అది కొనవచ్చు. లేకపోతే కొనలేకపోతే కనుక ఇక్కడ లోపల మీరు టైం స్పెండ్ చేయవచ్చు వాటితో, క్యాటిల్తో. దానికి సపరేట్గా రేట్స్ పెట్టి ఉన్నాయి అన్నమాట, అది కూడా చూపిస్తాను మీరు ఎంత రేట్ ఏంటనేది. సో మన వెనకాల కనబడుతుంది అది షాప్ అన్నమాట. ఒకసారి మీకు మొత్తం అన్ని చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఈ క్యాట్ పెట్ షాప్లో. ఆ పెట్ షాప్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ పక్కన చిన్న యాక్సెసరీస్ అన్నమాట, అక్కడ వచ్చేసి మొత్తం అన్ని క్యాట్స్ అన్నీ ఉన్నాయి అంత అక్కడ. సో మధ్యలో కూడా క్యాట్స్ పెట్టేసి ఉన్నాయి అన్నమాట. సో అక్కడ వరకు కూడా ఆ యెల్లో కలర్ మొత్తం వరకు కూడా క్యాట్ షాప్ అన్నమాట ఇది. వీటికి ఫుడ్ కానీ మిగతా అన్ని చూడాలి కదా, ఫుడ్ వాటి అన్నీ చేస్తూ ఉంటారు కదా. సో దానికోసం అని చెప్పి ఇక్కడ చిన్న షాప్ ఒకటి ఉంది చూడండి. ఆ షాప్లో ఏమేమి ఉండయో చూపిస్తా జస్ట్. ఇది ఏముంటాయి అంటే ఇంట్లో చిన్న చిన్న ఆడుకుంటాకి, వాటి పిల్లలు ఆడుకుంటాకి ఇది, కేజీలు కానీ ప్లస్ ఫుడ్, వాటికి సంబంధించిన ప్రతి వస్తువు ఈ షాప్లో దొరుకుద్ది అన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. ప్లస్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఇవి ఉన్నాయి అన్నమాట, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఇక్కడ. వాటికి కూడా రేట్లు పెట్టేసి ఉన్నాయి, చాలా రేట్లు పెట్టేసి ఉన్నాయి. ఆరంభి అన్నమాట ఇవన్నీ. చూడండి ఎట్లా ఉన్నాయో. చూడండి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో ఈ క్యాట్కి సంబంధించి. అసలు ఎన్ని ఫుడ్, ఎంత ఇది, ఎన్ని టాయ్స్, ఎంత శానిటరీ కిట్. అసలు దీన్ని ఒక పెద్ద వ్యాపారంగా చేసేస్తున్నారు వీళ్ళు అసలు ఇక్కడ. అది తీసి క్యారీ చేసే కేసులు అన్నమాట. నేను ఫుడ్ రెడీ చేస్తాను వాటికి. అయ్యో, ఓ బ్యాగ్స్ కూడా మళ్ళీ వీటికి పెద్ద పెద్ద ఇది బాక్సులు, కేజీలు క్యారీ చేస్తానికి. అసలు ఆడుకునే స్టఫ్, చిన్న చిన్న యాక్సెసరీస్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ ఇది ఒక లెపర్డ్ ల్యాగ్ ఉంది చూడండి, ఎట్లా ఉందో క్యాట్ ఇది. ఇది ప్రైస్ వచ్చేసి ఇంత ఆరంభి, నేను కింద ఇస్తాను మీకు ఎంత INR అని చెప్పేసి, ఎంత మన ఇండియన్ రూపీస్ అని. చూడండి ఎట్లా ఉందో క్యాట్ ఇది. ప్లస్ ఇక్కడ కూడా చాలా క్యాట్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు పెట్టేసి ఉండే, నేను మీకు కింద ఇస్తాను లింకు. సో ఇక్కడ ఒక క్యాట్ ఉంది చూడండి, ఇక్కడ ఇది ఒక రేటు చూడండి ఎట్లా ఉన్నాయో. దీని రేటు వచ్చేసి పెట్టలేదు ఇక్కడ, దీని రేటు లేదు. సో దీని రేట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి 2800 అన్నమాట. ఇక్కడ పొడుగున ఉంది ఇదిగోండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇక్కడ పెట్టేసి ఉంచారనమాట, ఇక్కడ మొత్తం పెట్టేసి ఉంచారు క్యాట్లు అన్నీ. ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయన్నీ ఇక్కడ, అక్కడ పట్టకపోతే. సో ఇక్కడ వచ్చేసి మనం వీటిని కొనవచ్చు అన్నమాట. సో రేట్లు ఉంటాయి ఇక్కడ, మనం కొనుక్కుని తీసుకెళ్ళవచ్చు. మీరు కొనలేకపోతే కనుక వాటితో టైం స్పెండ్ చేస్తానికి ఇక్కడ ఒక ప్యాకేజీలు పెట్టారనమాట. పెద్ద అబ్బాయికి ఇది ఫస్ట్ది వచ్చేసి, ఇది పెద్ద అబ్బాయికి అరగంట అయితే 28 ఆరంభి, అదే 1 గంట అయితే 38. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అది ఎంత రేట్ అనేది. సో ఇది వచ్చేసి ఇద్దరికి, ఇది వచ్చేసి 3 అన్నమాట ఇవి రేట్లు. ఇవి మంత్లీ కార్డులు కూడా తీసుకోవచ్చు, ఇయర్లీ కార్డులు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ టికెట్ కొంటే మనకి చిన్న డ్రింక్స్ ఫ్రీ ఇచ్చారు, చూపిస్తా చూడండి. లోపలికి 4 వెళ్ళామన్నమాట, దానివల్ల ఏం చేశారంటే మనకి 4 డ్రింక్స్ ఇచ్చారు, ప్లస్ వచ్చేసి ఇంకా 2 కూపన్లు ఇచ్చాడనమాట. ఈసారి వస్తున్నప్పుడు అంట 68 ఆరంభి, ఇద్దరు వచ్చేసి అంతసేపైన ఉండొచ్చు అంట, లోన టైం ఏమి ఉండదంట. సో 2 కూపన్లు ఇచ్చాడు ఈసారి వస్తానికి. కూపన్లు వచ్చేసి అంతా క్యాట్స్ ఉంటాయి, బయట వచ్చేసి ఇక్కడ అంతా డ్రింక్ సెక్షన్ అనమాట. ఇదంతా ఇక్కడ ఫ్రీగా ఇస్తూ ఉంటారనమాట వాళ్ళు. లోపలికి వెళ్తానికి ఇట్లా ఇస్తారనమాట ఈ కవర్లన్నీ, ఆ జుట్టు అంటకుండా ఇలాంటి షూ కవర్లు ఇస్తారనమాట. ఇది షూ కవర్స్,
ఇట్లా షూస్కి ఇట్లా కవర్ వేసుకోవాలన్నమాట. అప్పుడు కానీ లోపలికి అలౌ చేయట్లేదు. అది ప్లస్ ఇక్కడ ఒక అటెన్షన్ పెట్టారు చూడండి, క్యాట్స్ వచ్చేసి ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ అంట లోన. ఒకవేళ కనుక మీరు కనుక భయపడితే కనుక మీరు లోనకి వెళ్ళొద్దు, ఒకవేళ స్క్రాచ్లు వచ్చినా వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నా మీదే రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నారు. అట్లయితే ఎంటర్ అవ్వద్దు అని చెప్తున్నారనమాట. సో దీని ఓపెనింగ్ అవర్స్ ఇది అంత. సో లోపలికి వెళ్దాం. సో ఇట్లా ఉన్నాయన్నమాట. దానికి ఆడుకుంటాకి మట్టికి చాలా ఇచ్చారండి క్యాట్లు. ఇదంతా సెట్టింగ్ అంతా క్యాట్ సెట్టింగ్, ఇదంతా క్యాట్ల కోసం. ఇది చూడండి భలే నిద్రపోతుంది. అది ఈ క్యాట్ చూడండి ఎట్లా పడుకుందో లోన. అది వెళ్ళేసింది కుక్క పిల్ల లేకుంది చూస్తానికి, కానీ క్యాట్ అది, దానికి పెద్ద దిండు ఒకటి. సో ఇట్లానే దీంట్లో వచ్చేసి మొత్తం అంతా సెటప్ అయిపోయి ఉంది. ఏంటంటే దాన్ని ఆడుకుంటాయి కానీ వాటికి పైకి ఎక్కి జంపింగ్ చేస్తానికి అంతా సెట్టింగ్ చేసేస్తుంది అనమాట. ఇదంతా చూడండి లోపల ఎట్లా ఉంది చూడండి. ఇదంతా ఈ షాప్లో పనిచేసే అబ్బాయి అనమాట ఈయన. సో నెట్ ఎత్తుకుంటున్నాడు దాన్ని. సో క్యాటిల్కి వచ్చేసి పరుపులు దిండులు అన్నీ ఉన్నాయి అన్నమాట. ప్లస్ శానిటరీ కిట్ అనమాట, క్లీనింగ్ చేస్తానికి అన్ని కిట్ అంతా పెట్టుకున్నారు వీళ్ళు. చూడండి ఎట్ట క్లీన్ చేస్తున్నారు. ఈ క్యాట్కి వచ్చేసి జుట్టు పెరగదిక, ఇట్లానే ఉంటుందంట ఎప్పుడు కూడా. చూడండి ఎట్లా ఉంది అసలు ఆ క్యాట్, అది చిన్న కుక్క పిల్ల లాగా ఉంది. దీంట్లో నుంచి బయటికి రావట్లే అసలు అది. తప్పుకోవచ్చు లాగమాజలాం. ఇది వచ్చేసి దీనికి ఎక్కువ ఫర్ లేదు కదా, జుట్టు లేదు కాబట్టి అది ఎక్కువ హాట్ ఉన్న దగ్గరే ఉంటుందంట, చల్లగా ఉన్న దగ్గర ఉండదంట ఎక్కువ. సో అట్లా ఎత్తుకోవచ్చు అంట. చూడండి అబ్బాయి ఎత్తుకున్నాడు, చూడండి ఎట్లా ఎత్తుకున్నాడు. అట్లా ఎత్తుకుంటే ఓకేనంట. సుసుజయాంద హాయ్ అవుతాం అయ్యా అని భావం. సుసుజయాంద సుసుజి ఇక ఫంక్షన్ హాయ్, ఇక ఫంక్షన్ మా చాలా సో వేరే చైనీస్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కూర్చుని ఆటలతో ఆడుకుంటున్నారన్నమాట. మనం లోపల వచ్చేసి చూస్తాం అయిపోయింది, ఆడు అంతా అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేటప్పుడు ఇవి వచ్చేసి తీసి ఇక్కడ పడేస్తున్నాను అనమాట. ఇక అంత దాని జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టు అంతా అంటిందనమాట, అది మన షూస్కి అంటుకుని ఉంటాకని చెప్పి. తర్వాత మనం వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న వాష్ పెట్టారనమాట, వాషింగ్ జస్ట్ చేతులు కడుక్కుంటాకి శానిటైజేషన్ లేకపోతే.